హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే వెనిలా కేక్ విత్ క్రీమ్తో చేశాను చాలా అయితే టేస్టీగా ఉందండి చాలా బాగుంది కూడా నేనైతే ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువేనండి కేక్ అనమాట ఇదైతే టూ వచ్చింది అనమాట క్రీమ్ అయితే మధ్యలో పెట్టాను చాలా బాగా వచ్చింది అయితే సేమ్ ఎప్పుడులా కేక్ అయితే తయారు చేశాను కదండి అయితే కి కావాల్సింది షుగర్ పౌడర్ ఒక కప్ తీసుకున్నాను పౌడర్ చేసుకొని ఉంచేసానండి అది వేసేసాను అనమాట తర్వాత శుభ్రంగా ఉండలేకన్నా కలుపుకోవాలి షుగర్ పౌడర్ని కూడాను తర్వాత మనం మైదా తీసుకుందాం మైదా కూడా సేమ్ దాని మీద కొంచెం పెద్దది అనమాట హాఫ్ కప్పే వేసాను మైదా కూడా శుభ్రంగా ఉండలేకన్నా మనం కలుపుకోవాలి ఉండలుంటే మనకి కేక్లోని వండలాగా వస్తుంది అనమాట బబుల్స్ లాగా వచ్చి బాగుదనమాట శుభ్రంగా ఉండలేకన్నా చూసుకొని కలుపుకోవాలి ఒక చిన్న కప్పు తోటి బేకింగ్ షోడా వేసుకున్నాను బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను తర్వాత చూస్తున్నారు కదా తర్వాత పాలు కూడా ఒక కప్పు వేసేసుకున్నాను వెనిలా యాసిడ్ కూడా చిన్న స్పూన్తోటి అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం హ్యాండ్ మిషన్ తోటి శుభ్రంగా చేసేసుకోవాలి మనం ఇది ఎంత బాగా చేసుకుంటే కేక్ కూడా అంత బాగుంటుంది స్మూత్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మిక్సీలో వేసుకుంటాము ప్రతిసారి కానీ ఇలా హ్యాండ్తో కూడా చేసుకుంటే బాగుంటుంది విష్కర్తో చేసినా సరిపోతుందండి కదండీ ఈ విధంగా ఉండాలి మనకి కేక్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం కేక్ బౌల్ దాని కిందన బటర్ పేపర్ కూడా వేసేసుకున్నాను ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా గిన్ కేక్ గిన్నెలో వేసేసాను ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాం విజిల్ తీసేయాలి గ్యాస్ కట్టర్ కూడా తీసేయాలి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో అయితే కేక్ అయిపోద్ది ఈ లోపు మనం క్రీమ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ షాప్లో కొన్నానండి ఇది ఇదైతే దీంట్లోని షుగర్ పౌడర్ అన్నీ ఉంటాయి ఇంకా మనం ఏం కలప అవసరం లేదు మనం ఇంట్లోనే ఓన్లీ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవాలంటే షుగర్ పౌడర్ కలుపుకోవాలి వెనిలా యాసిడ్ కలుపుకోవాలి నెక్స్ట్ ఉంటే బటర్ వెన్న ఉంటే వెన్న కలుపుకొని చేసుకోవచ్చు అది కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువే ఉంటుంది కొనేసుకొని ఇలా చేసుకుంటే బెటరు చూస్తున్నారు కదండి పౌడర్ వేసాను మిల్క్ కూడా వేసానండి ఒక కప్పు బాగా బ్లండ్ చేసుకోవాలి లేదంటే మనకి కేకు పైన క్రీము బాగా రాదనమాట బాగా బ్లండ్ చేస్తే మనకి బాగుంటుంది చిన్నపిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడుతుంటారు క్రీమ్ని చూస్తున్నారు కదా హ్యాండ్ మిషన్ తోటి బాగా చేసుకోవాలి హ్యాండ్ మిషన్తో మనం బాగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో ఈ విధంగా వస్తుంది అనమాట నొరుగు నొరుగులుగా వచ్చి చాలా బాగుంటుంది ఇది కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకి లోపు కేక్ కుక్ అవుతుంది కదండి అంతవరకు ఇది బయట ఉంచే కంటే ఫ్రిడ్జ్లో ఉంటే బెటర్ చూస్తున్నారు కదండి క్రీమ్ ఎంత బాగుందో ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది చూస్తున్నారు కదా ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా అని చూస్తున్నారు కదండి ఉడిపోయింది కంప్లీట్గా ఇప్పుడు తీసేసుకుందాం అప్పుడప్పుడు మనం కేక్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు కేక్ కొన్ని ఐటమ్స్ ఉండాలి ఇంట్లో అందుకోసం అనేసి ఇవన్నీ బుక్ చేశానండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి అన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చాడు చూస్తున్నారు కదండి ఆ కేక్ అయిపోయింది టూ పాట్స్ చేశాను తర్వాత దానిపైన షుగర్ వాటర్ వేసుకోవాలండి కూల్ వాటర్లోనే కొంచెం షుగర్ వేసి అలా వేసుకున్నా సరిపోతుంది అలా వేస్తేనే బాగుంటుంది తర్వాత క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను ఈ క్రీమ్లోనే మనం కలర్స్ అయితే కలుపుకుంటాము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్తాను కదండి నీట్గా రాసాను క్రీము దానిపైన కేక్ పెట్టేసాను అనమాట అది మ్యాక్సిమం చెప్తున్నాను కదండి ఒక అర కేజీ కూడా ఉండదు మనం తినడానికి కాబట్టి ఇంట్లో చేసుకున్నాం అనమాట పైన అయితే షుగర్ బాల్స్ ఉంటాయి కదండి కలర్ కలర్స్వి అవి వేసుకున్నాను అనమాట కొంచెం కలర్గా ఉంటుంది బాగుంటుంది కదా తిన్నప్పుడు అని చెప్పేసి చాలా ఈజీగా అయితే ఇంట్లో కేక్ తయారు చేసుకోవచ్చు రకరకాల కలర్స్ తోటి మనకు నచ్చిన మోడల్స్లోని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుందనమాట చేయడం నాకు ఫస్ట్ టైం అనమాట కానీ పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా టూ పార్ట్స్ క్రీమ్ మాత్రం మరి చాలా బాగుంది చూస్తున్నారు కదండి పీస్ కట్ చేసిన తర్వాత ఏ పాట కా పాట కనిపిస్తుంది చాలా బాగుంది కేక్ అయితే మాత్రం వెనీలా కేక్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో టాపిక్తో అయితే మేము ముందుకు వస్తాం బాయ్